స్వామి, మీరు చెప్పిన దాని ప్రకారం వైట్ డ్రెస్ అంటే ఎయిర్ ఫోర్స్ ప్రస్తుతం మనం వాడేటువంటిది. ఇందాక ఆ స్వామివారు కూడా చెప్పినటువంటి లెక్క అయితే యుద్ధ వాతావరణాలు ఉన్నాయి అనేది. అంటే యుద్ధ వాతావరణాలు ఒక ఎత్తు, వ్యవసాయం ఒక ఎత్తు. వ్యవసాయం సంతోషకర వార్త, బాగా సస్యశ్యామలం అవుతుందంటే, యుద్ధాలంటే ఆర్థిక వ్యవస్థల్ని దెబ్బతీసేటువంటి వ్యవహారాలు ఉంటాయి. ఇంకొకటి, ఓ పక్కన చైనా, అమెరికా ఇప్పుడు ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటున్నటువంటి పరిస్థితి, ఒక బయో వార్ గురించినటువంటి పరిస్థితి ఇదంతా నడుస్తుంది. ఇట్లాంటి సందర్భంలో మీరు చెప్తున్నది ఒక డీప్గా వెళ్లాల్సినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ మీరే మన స్వాముల దగ్గర ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే, సూటిగా కాకుండా ముక్కు చుట్టూ తిప్పి చూపెడుతుంటారనమాట. ఆ కోణంలో చూస్తే తర్వాత ప్రశాంతత అనేది వస్తుందా? అది ఈ ఏడాదే ఉందా లేదా? ఖచ్చితంగా మనకు లభిస్తుంది, ఖచ్చితంగా లభిస్తుంది. ఈ సంవత్సరం మనకి కొద్దిపాటి తటస్థంగా ఉండేటటువంటి నెలలు ఏంటంటే, మనకి ఏప్రిల్, మే, జూన్ మాసాలు కొంచెం తటస్థతని సూచిస్తున్నాయి. తప్పితే మిగతా సంవత్సరం అంతా కూడా ఇదే రకమైన వాతావరణం ఉంటుందనేటువంటి దానికి అవకాశం లేదు. మనం చాలా సుభిక్షమైనటువంటి పరిపాలన మనం చూడబోతాం, మనం సుభిక్షమైనటువంటి వాతావరణంలో ఉండబోతాం. మనకు కావలసినటువంటి ఆరోగ్యాన్ని కానీ, మనకు కావలసినటువంటి ఆయుర్దాయాన్ని కానీ ఆ వెంకటపతి మనకి చక్కగా అందిస్తారు. మనం మంచిదైనటువంటి వాతావరణంలో జీవనాన్ని సాగించేటువంటి అవకాశం తప్పకుండా ఉంది. రైట్. శ్రీనివాస్ శర్మ గారు, ఈ రాసుల వారికి ఇందాక రంగాచార్యులు గారు చెప్పినట్టు 7 రాసులకి పాజిటివ్ ఉందంటే మిగతా 5 రాసుల దగ్గర ఏదో ప్రాబ్లం ఉందన్నటువంటి, అసలు రాసుల వారీగా చూస్తే ఎట్లుంది వాతావరణం? గ్రహ సంచారములో మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశి, కన్యరాశి, తులరాశి, వృశ్చిక రాశి, ధనుసు రాశి, మకర రాశి, ఇట్లాగా ఈ రాశుల వారికి, 12 రాశుల వారికి, ఈ రాశుల్లో మేషరాశికి వారికి కుజగ్రహ శాంతులు, అలాగే వృషభ రాశి వారికి గురుడు శని కేతు శాంతులు, మిథున రాశి వారికి గురుడు శని రాహుకేతువులు, కర్కాటక రాశి వారికి కుజరాహు దోషములు, సింహరాశి వారికి కుజదోషము, నరదోషము, కన్యారాశి వారికి కుజదోషము, అలాగే తులరాశి వారికి రాహు శని కుజుడు దోషములు, వృశ్చిక రాశి వారికి శని రాహు కేతు దోషములు, ధనుస్సు రాశి వారికి గురుడు శని దోషములు, అలాగే మకర రాశి వారికి శని గురుడు కుజుడు దోషములు, అలాగే కుంభరాశి వారికి శని గురు కుజు దోషములు, అలాగే మీనరాశి వారికి రాహుకేతు దోషములు, ఇట్లాగ ఎన్నో రకము దోషములు ఉన్నాయి 12 రాశుల్లోనూ. దీనికి కాలసర్పదోషములు 2 సార్లు మనకి లభించింది కనుక, మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెల వరకు కొన్ని మనకి అరిష్టాలు జరుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి యుద్ధ వాతావరణంగా ఉంటుంది. కుజుడు మకర రాశిలో ప్రవేశించడం మీదట కొంచెం ప్రభుత్వాలు కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు, ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటారు, ఆరోగ్యంగా ఉండదు ప్రజలకి. కేవలం శరీర ఆరోగ్యం కోసం మనం అందరూ కలిసి ఈ కుజుడికి, గురుడికి, శనికి హోమ కార్యక్రమాలు చేసుకున్నట్లయితే సస్యశ్యామలగా మన రాష్ట్రము, మన దేశము ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి.